అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? అతి సమాచారం ఇంకా ఏది అందలేదు. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి. ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటుంది అధ్యక్ష, అవి ఉన్నట్టు గుర్తించబడింది. ఈసీ చట్టం 1955 సెక్షన్ 6A కింద మొత్తం పదమూడు కేసులు నమోదు చేయమైంది. ఒక్క 1427 మెట్రిక్ టన్లు బియ్యంని స్వాధీనం చేసుకోవడం అయింది అధ్యక్ష. అయితే ఇంతలో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 26488 మెట్రిక్ టన్లు ఎఫ్ఆర్కే కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడమైంది అధ్యక్ష. గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా 13 కేసులు నమోదు చేశారు అధ్యక్ష. 13 కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు, 83.77 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడిఎస్ రైస్ని వాళ్ళకి తిరిగి ఇవ్వమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం. పీడిఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండియో ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష. వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు 9 మంది ఎండియో ఆపరేటర్లపైన అవకతవకలు పాల్పడుతున్నారు. చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళపైన కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష. కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు 8 మంది ఎండియో ఆపరేటర్లకు జరిమానా విధించారు, మరియు ఒక ఎండియో ఆపరేటర్ని తొలగించడం అయింది అధ్యక్ష. ఒకటి బాంబే కాటా దగ్గర, ఇంకోటి పోర్ట్ ఎంట్రీ దగ్గరనే. అదేవిధంగా మొట్టమొదటిసారి పోలీసు, రెవెన్యూ సిబ్బంది మరియు పవర్ సరఫరాల శాఖ నుంచి 3 ముగ్గురిని ఒక టీంగా ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్ఓసీ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే పోర్ట్ అధికారులు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయాలనేది ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చి అక్కడ నిబంధనగా మేము ఏర్పాటు చేసి చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో నేను పర్సనల్గా వెళ్తున్నాను, దాడులు చేస్తాను అధ్యక్ష. అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కదులుతోంది. తప్పకుండా నేను ఇందాక అన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పెద్ద ఆలోచనతోటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే భావనతోటి ఇంత భారీ చేస్తున్న ఈ కార్యక్రమానికి వీళ్ళు కావాలని ఒక క్రైమ్ సిండికేట్, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్గా ఏర్పాటై ఒక మాఫియాలాగా తయారయ్యి వీళ్ళు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి ఈ ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ఇన్వెస్టిగేషన్ లోతుగా తీసుకెళ్లి వీళ్ళు శిక్షించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను ప్రభుత్వం నుంచి మనవి చేస్తున్నాను.